యాక్చువల్గా అయితే ఏమనుకున్నామంటే రవితేజని బాగా ఇంప్రెస్ చేశాడు ఈ కుర్రాడు. సో ఫస్ట్ వేస్తే రవితేజ్ తోటే రావచ్చేమన్నట్టు అనుకున్నారు. యాక్చువల్గా సార్, నేను ఒక రైటర్గానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను. రవి గారితో సినిమా జరుగుతుంది ఆల్మోస్ట్ రిలీజ్ దగ్గరలో ఉన్న టైంలో, ఇంకా వేరే కథలు కూడా చెప్తూ ఉంటాం కదా. అలా వెళ్ళి నాగార్జున గారికి నాకు అసలు డైరెక్టర్ అవ్వాలని ఆలోచన లేదు, ఇప్పుడు అప్పట్లో లేదు, రాసుకుందాం అనుకున్నాం. నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి నాగార్జున గారు రైటర్గానే కథ చెప్పాను. ఓహో, ఓకే. చెప్పిన తర్వాత అనుకోకుండా ఒక టర్ను అటు తిరగాల్సినట్టు వచ్చింది. ఆయన నుంచే వచ్చిందా ప్రొఫెసర్? అది ఏదే అలా వచ్చింది. సో చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వీళ్ళ నలుగురు లేకుండా మనకైతే చైల్డ్హుడ్ లేదు సార్, నాకైతే అసలు లేదు. వాళ్ళు నలుగురు తీసేస్తే ఇంకేం సినిమాలు చూసామంటే మనం తడుముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటి హీరోతో సినిమా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం వదులుకోవద్దు అనుకున్నా మనసులో. సో ఆల్రెడీ మీరు జరుగుతుంది సార్, డిస్కషన్ అంతా జరుగుతూ ఉంది. సో రవితేజ్ గారికి ఏమన్నా అట్లా జరిగిందా మీకు రవితేజ్ గారికి? ఈ సినిమా ఫస్ట్ ధమాకా చెప్పినప్పుడు కూడా హీరో గారు నువ్వు చేయడాకే చెప్పావు కదా అన్నారు. లేదు సార్, మా కాంబినేషన్లోనే చేద్దాం అనుకుంటున్నాను అన్నాక తర్వాత మళ్ళీ తర్వాత తిన్నది కానీ తీసుకురావడం, కలిసి కూర్చోబెట్టడం, ఓకే జరిగింది. అలాగే ధమాకాతోనే అవాస్ ఉంది అసలు? లేదు, నాకు అప్పటికి ఆలోచన లేదు సార్, ఇంకా అప్పుడు లేదు. హీరో గారి నుంచి అయితే ఆ రోజుకి మనసు అలా అనిపించింది నాకు, ఎందుకో అంతే తప్ప. అప్పటి వరకు నేను ఇంకో 4-5 ఏళ్ళ వరకు కూడా నెంబర్ ఆఫ్ కథలు రాద్దాం, వెరైటీగా రాద్దాం, పిచ్చి పిచ్చిగా అందరికీ ఎక్కడ అంటే మనకి కథలు చెప్పాలి అనేది కథ ఉంది, అదే ఉంది. అంటే ఇప్పుడు సక్సెస్ కోసం, ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం కోసం ఒకలాంటి సినిమాలు, సేఫ్ సినిమాలు చేసుకుంటా వచ్చాం, కొంచెం వైడ్ వెరైటీ ట్రై చేద్దాము అని అదే ఉంది మైండ్లో. ఓకే. సో కాకపోతే ఎందుకు ఈ టర్న్ అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వేరే ఏమైనా కథలు చెప్పలేదా రవితేజ్ గారికి ఇది కాకుండా? ఇంకా అంటే రవితేజ్ గారితో చేస్తాం సార్, మీ డైరెక్షన్ డైరెక్షన్ అది కాదు కానీ నా కథతో రవితేజ్ గారితో నాకు తెలిసి 1-1.5 ఇయర్ లోపు ఇంకో సినిమా అంటే ఆల్రెడీ చెప్పడం అయిందా లేకపోతే చెప్పాలి? లేదు, ఒక కథ ఆయనకి తెలుసు, ఆ కథ చేద్దాం కుదిరితే అని ఆయనకి మనసులో ఉంది. అది కూడా నచ్చింది. ఇంకో కథ ఉంది, అది ఉంది, నాకు ఇంకొకటి చెప్పాలని ఉంది. సో ఇంకొకటి రెడీ అయిన కథ ఒకటి ఉంది. సో ఏదైనా కానీ 100% 1-1.5 ఇయర్లో ఇంకో సినిమా వచ్చేస్తా. సో త్రినాథరావు గారు కాకుండా మళ్ళీ విశ్వక్సేన్తో కూడా మీ ప్రయాణం. సో మొన్న ఆ ట్రైలర్ చూస్తే కూడా ఇది కూడా అంటే రిచి పూర్ ఆ టైప్లోనే ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ కథ చూశారు కదా సార్? అదే, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పిలవండి, ఆ కథకి ఈ కథకి అసలు నక్కకి నాగలోకి అనుకున్న తేడా. కథ గురించి అంటారా రిచి ఏదైతే ఇద్దరు హీరోలు ఉంటారన్నది నిజం. ఇప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్తా, ఇందులో ఇద్దరు కాదు ఒకళ్ళు అని మీకు తెలిసింది కదా, అందరూ ఇద్దరు ఉంటారు. అది ఇద్దరు డ్యూయల్ రోల్ కాదు, అది ఇది డ్యూయల్ రోల్ కాదని మీకు తెలుసు ఇప్పుడు, వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి. నేను మొన్న రిలీజ్ ముందు అదే అన్నా సరే, ఈ సినిమా రెండింటి గురించి నేను ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేను, రిలీజ్ అయిన తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ట్విస్ట్ మీద బేస్ అయి ఉంది. నేను అది రిలీజ్ ముందు చెప్పలేను సార్, ఇది ఇద్దరు కాదు ఒకడేనండి, అది ఇద్దరు కాదండి అని చెప్పలేను నేను. సో దాస్ కథంకి మాత్రం ఇద్దరు ఇద్దరు డ్యూయల్ రోల్ కాదు, డ్యూయల్ రోల్. విశ్వస్కిన్ డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్షన్. సో అదే అంటే అది ఒక మాస్సేనా? లేదు సార్, అది కొంచెం అది క్లాస్ సినిమా సార్. అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది. నేను అంటే సో కాల్డ్ ట్రెండీ ఫిలిం అది ఉంటుంది, బట్ ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా అంతా. సినిమా త్రూ అవుట్ ఆల్మోస్ట్ లాస్ట్ 20 నిమిషాలు తప్ప మిగతా అంతా కామెడీ ఉంటుంది. ఓకే, మరి అదే మీది ఏదైతే ఉంటుంది, బట్ నా సినిమాల్లో ఇప్పటి వరకు చూసిన కైండ్ ఆఫ్ కామెడీ కాదు, కొంచెం స్టైల్ వేరే స్టైల్, మనకి కొంచెం పాలిష్డ్ కామెడీ ఉంటుంది. అక్కడ కూడా మీరు సార్ మ్యాక్సిమం దీని మీదే ఉన్నాను నేను, ఎందుకంటే ధమాకా స్టార్ట్ అయిన తర్వాత సగం అయిన తర్వాత ధమ్కి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఈ కమిటీ ట్రావెల్ అవుతున్న టైంలో నేను ఆ పడవ మీద ఈ పడవ మీద కాలేసి అటు ఇటు కాకుండా అవ్వడం నాకు ఇష్టం లేదు. ప్లస్ విశ్వక్సేన్ గారికి నేను వీడియో నెరేషన్ ఇచ్చి కంప్లీట్గా ఆయనకి వీడియో ఎప్పుడు కావాలన్నా కూడా ఈడేం చెప్పాడు, ఆడేం ఫీల్ అయ్యాడు అన్నది కూడా తెలిసేలాగా అది పెట్టుకుంది. ఎప్పుడన్నా అవసరం ఉంది ఒకసారి నువ్వు రా అంటే వెళ్ళేవాడిని, చూసుకునేవాడిని, వచ్చేసేవాడిని అలాగా. సో ఇప్పుడు ఆయన అంటే చూసారా ఏమన్నా చేసి? ఫస్ట్ హాఫ్ చూశాను సార్ నేను, సెకండ్ హాఫ్ ఇంకొంచెం వర్క్ ఉంది, అది అయిపోయాక ఆయన ఫోన్ చేస్తే అది కూడా చూస్తాను. ఫస్ట్ హాఫ్ వరకు కాన్ఫిడెంట్గా ఉంది బండి, బాగా తీశారు ఆయన 100%. ఫస్ట్ హాఫ్ పాస్, 100%, అందులో డౌట్ లేదు. సెకండ్ హాఫ్ కూడా మా హైబ్రాది అందులో కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ సార్, ఫుల్ లెంత్ కలిసి ఈ మా సినిమాకి డబ్బింగ్ ఒక రోజులో చెప్పాడు, ఆ సినిమాకి డబ్బింగ్ వారం చెప్పాడు. ఇందులో ఏంటంటే ఒక ట్రాక్, ట్రాక్ మెయిన్ క్యారెక్టర్, మెయిన్ ఫ్రెండ్స్ అంటే ఎవ్రీ డే ఉంటారు షూటింగ్ హీరోతో పాటు, హీరోతో పాటు ఉండే. సో అది కూడా నాతో అన్నాడు అన్న సెకండ్ హాఫ్ నేను చూడాలి, కొంచెం రోజులు ఈ హడావిడి అయిపోతే 2-3 రోజుల తర్వాత.